పంతొమ్మిది గారికి గెలిపించుకుంటాం. ఆయన పనులు మా గొల్ల మల్లయ్య గారి పనులు మంచిగా లేవు. పంతొమ్మిది గారు అయితే మాకు బాగా చెప్పారు. చెప్పండి, ఓటు ఎవరికి అయిపోతుంది? ఈసారి కారు గుర్తుకు ఓటు వేయాలని. ఎందుకు? మల్లన్న అభివృద్ధి చూసి, కోడ పట్టణంలో అభివృద్ధి చూసి మల్లన్నకే ఓటు వేయాలని అనుకుంటున్నాను. నా పార్టీకి వేస్తాం. ఎవరికి వేస్తావు ఓటు? కేబీసీకి. ఎందుకు? ఎందుకనంటే అన్న, మన మల్లయ్య యాదవ్ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకొని తిరిగే వ్యక్తి. అందుకనే మేము కారుగుర్తికి ఓటేద్దాం. పద్మావతి కానీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం, టీఆర్ఎస్ని బొంద పెడతాం. ఒక్క పనికిన సక్రమం చేయట్లేదు, మొత్తం మోసం దందాలు అన్నీ. టీఆర్ఎస్ మాటే ఎవరు నోట నిలబడకుండా కాంగ్రెస్ మాట నిలబడేటట్టు చేస్తాం. కొత్త పద్ధతి పై స్థాయిలో నిలబెడతాం. మల్లయ్య గారికి ఓటు వేయాలనుకుంటున్నాం. షాదీ ముబారక్, ఈద్గా అభివృద్ధి బాగా చేశారు కాబట్టి మనము బొల్ల మల్లయ్య యాదవ్కి ఓటు వేద్దాం అనుకుంటున్నాం. పద్మావతి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అన్ని పథకాలైనా ఏవైనా జనాలకు చెందినాయి కాబట్టి కాంగ్రెస్ని అభిమానిస్తున్నాం. ఇప్పుడు ఏ పథకాలు కానీ జనాలకు చెందట్లేదు. మామూలుగా రైతు బంధు ఇచ్చినా ఏది ఇచ్చినా జనాల కోసం కాకుండా ఉన్నోళ్ళకి తప్ప లేని వారికి ఏం చేరట్లేదు కాబట్టి కాంగ్రెస్కి ఓటు వేయాలనుకుంటున్నాం. కొత్త పద్మాకి ఓటు వేస్తా, కాంగ్రెస్ని గెలిపిస్తాం. నా పేరు సట్టు సైదులు అండి. నేను పక్కా కాంగ్రెస్ వేస్తా. గొల్లమల్ల యాదవ్ టీఆర్ఎస్ పార్టీ మాకు ఏం చేయలేదు, సాయం చేయలేదు. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టి లేదు. మాకు అవసరం లేదు. ఈసారి పద్మావతిని గెలిపించుకుంటామని మేము చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, ఉత్తమ పద్మావతిని గెలిపిస్తాం. మాకు అన్న హామీలు, ఆరు హామీలు మాకు నెరవేర్చే చేయాలా. బొల్లమల్ల యాదవ్ గారికి వేస్తాం అన్న ఓటు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం. బొల్లమల్ల యాదవ్ గారి అభివృద్ధి వల్లే కోదాడ ఈ విధంగా ఉంది. ఇప్పుడు గతంలో ఏ నాయకులు కూడా మాకు తెలిసింది ఏం లేదు. బొల్లమల్ల యాదవ్ రావడం వల్ల కోదాడ అభివృద్ధి కానీ, రైట్లు కానీ, రోడ్డు విస్తరణ కానీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం వల్ల మైనార్టీ చాలా సంక్షేమాలు జరిగినాయి. కబర్స్థాన్ ఇంప్రూవ్మెంట్ కానీ అన్ని బొల్లంగా వారే అయింది కాబట్టి బొల్లం కానీ గెలిపించుకుంటాం. భారీ మెజార్టీతోటి ఖచ్చితంగా ఈసారి కూడా బొల్లమల్ల యాదవ్ వస్తాం. ఎందుకు? ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత, గతంలో ఎమ్మెల్యేల కన్నా ఈయన జనంలో అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కాబట్టి ఆయన కారు గుర్తు చేసి మళ్ళీ ఆయన అసెంబ్లీ పంపాలని ఈ ప్రాంత ప్రజలు, నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఈ బొల్లమల్ల యాదవ్ ల్యాండ్, మ్యాండ్, సైండ్, వైన్స్, గంజాయి మాఫియా అన్నీ ప్రవరంతలకు గురి అయ్యి పోదాన్ని సర్వనాశనం చేసిండు. మళ్ళీ మేడం గారు గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం, బొల్లమల్ల యాదవ్ని టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం. మీరు ఓటు ఎవరికి అయిపోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ. ఎందుకని? మాకు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు అయితే అందుబాటులో ఉండవు. కాంగ్రెస్ వాళ్ళ కాడికి డైరెక్ట్ పోవాలన్నా ఒక మధ్యవర్తి లీడర్ కావాలా. మల్లన్న అయితే డైరెక్ట్ పోవచ్చు, చూడగానే పిలుస్తాడు, సమస్య ఏందని అడుగుతాడు. ఇక ఇంతకంటే కావాల్సింది ఏముంది ఒక ఓటర్కి? అందుకని మేము మల్లన్నకే తెలుసుకుంటాం. గత ఉత్త పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీతి నిజాయితీగా ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేసినటువంటి ఘనత గత ఎమ్మెల్యే ఉత్త పద్మావతి గారిది. రాబోయే ఎన్నికల్లో కోదాడ గడ్డ మీద మళ్ళీ ఉత్త పద్మావతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి నీతి నిజాయితీ గల పాలన అందిస్తామని చెప్పేసి ప్రజలకు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఉత్త పద్మావతి గారిని అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపిస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము సేవలు అందించడం వారి ఆగడాలకు మరియు వారి అహంకార పూరిత వాతావరణానికి తట్టుకోలేక మేము టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు, పేదలకు, అందరికీ న్యాయం జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్పి మేము ఆశించి ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూషన్లో ఉత్తమ్ పద్మావతి గారు బాజీ మెజార్టీతో గెలవడం ఖాయం, వారు ఇక్కడ సేవలు అందించడం ఖాయం. మేమున్నంతకాలం వారికి సేవ చేయొచ్చామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాం.